హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ క్యాలెండర్ గురించి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించి పోస్టుల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నిన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటేరియట్ అయినటువంటి నీలం సాహ్ని గారు చేసినటువంటి సమీక్షలో, ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో పోస్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మొత్తంగా 50,000 పోస్టుల ఖాళీలు అనేవి ఉన్నట్లుగా మనకి అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. పోస్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, క్యాలెండర్ గురించి తెలుసుకునే ముందు, ఎవరైతే ఏపీపీఎస్సీ ఏపీ పోలీస్ పరీక్షలకి ప్రిపేర్ కాబోతున్నారో వారందరికీ ఉపయోగపడేటువంటి జనరల్ స్టడీస్ 14,000+ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రెండు కలిపి 14,000కి పైగా ఉన్నాయి. ఈ ఒక్క మెటీరియల్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరుగుతుంది. ఏపీ గ్రామ వార్డు సచివాలయంకి అయితే పార్ట్ ఏకి కంప్లీట్గా సరిపోతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి జాబ్కి కూడా ఈ మెటీరియల్ అనేది సరిపోతుంది. ఇక్కడ ఇండెక్స్లో మీకు టాపిక్ వైజ్గా ఎన్ని బిట్స్ ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్కి సంబంధించిన శాంపుల్ పీడిఎఫ్ అనేది ఉంది. అలాగే ఈ యొక్క మెటీరియల్ని ఏ విధంగా కొనుక్కోవాలి అనేటువంటి వీడియోను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు ఈ మెటీరియల్ని కొనుక్కోవచ్చు. ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇలాంటి మెటీరియల్ మీకు ఇంత తక్కువ కాస్ట్కి దొరకడం చాలా అరుదుగా దొరుకుతాయి. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ మెటీరియల్ని తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి 24,000 ఉద్యోగాల ఖాళీలు ఏపీపీఎస్సీ ఏపీ పోలీస్ అలాగే జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా మనకి విడుదల కాబోతున్నాయి. ఇవి ఓన్లీ ఏపీపీఎస్సీ ద్వారా ఏపీ పోలీస్ ద్వారా విడుదల కాబోయేటువంటి ఉద్యోగాల వివరాలు. అయితే ఇందులో మనకి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు కలపలేదు. అవి కూడా కలిపితే 50,000 పోస్టులు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సిఎస్ నిన్న చేసినటువంటి సమీక్షలో ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. రాష్ట్రంలో 24,000 ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహని మంగళవారం నిర్వహించినటువంటి సమీక్షలో ఈ మేరకు రూపొందించినటువంటి నివేదికను అధికారులకు అందజేశారు. వీటిలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కలపలేదు. అవి కూడా చేరితే దాదాపుగా 50,000 వరకు ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు తేలుతుందని భావిస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాల వివరాలను కూడా సేకరించాలని చెప్పేసి సీఎస్ ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి నేరుగా భర్తీ చేయాల్సి ఉన్నటువంటి ఖాళీల వివరాలను వెంటనే నిర్ధారించి పూర్తి స్థాయిలో వివరాలను ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ సూచించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అలాగే ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఉద్యోగాల ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 వచ్చేసి 93 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 2 వచ్చేసి 814 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి 768 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 3 వచ్చేసి 339, గ్రూప్ 4 వచ్చేసి 639. ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే 2,608 పోస్టులు ఉన్నట్లుగా మనకి ప్రాథమిక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా పోలీసు శాఖకు సంబంధించి హోమ్ సర్వీసెస్ కింద 7,740 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద 70 పోస్టులు, గ్రూప్ 4 కింద 44 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా జిల్లా సెలక్షన్ కమిటీకి సంబంధించి మెడికల్ సర్వీసెస్ కింద 7,872 పోస్టులు, గ్రూప్ 4 కింద 238 పోస్టులు, ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి 2,178 పోస్టులు ఉన్నాయి. ఇంకా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఇతర వివరాలు కనుక చూసుకున్నట్లయితే 288 పోస్టులు, జేఎన్టీయూ కాకినాడలో 110 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 23,804 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తంగా 24,000 వరకు ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి ఓన్లీ ఏపీ డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలు కలపకుండా ఇచ్చినటువంటి వివరాలు. అవి కూడా కలిపితే మొత్తంగా 50,000 పోస్టులు ఉంటాయి అని చెప్పేసి మనకి ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రస్తుతానికి అయితే 93 పోస్టులు ఉన్నట్లుగా క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రూప్ 2 814, ఇంజనీరింగ్ సర్వీసెస్ 768, గ్రూప్ 3 వచ్చేసి 339 పోస్టులు. ఈసారి గ్రూప్ 3 ఉండదు అనుకున్నారు, కానీ గ్రూప్ 3 కూడా మళ్ళీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 4 వచ్చేసి 639, ఇంకా ఇతరాలు వచ్చేసి 2,608 పోస్టులుగా ఉన్నాయి. పోలీసు శాఖ నుంచి 7,740 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా మనకి లభించడం జరిగింది. 2 రోజుల్లో జరగబోయేటువంటి మరో సమీక్షలో మనకి ఫైనలైజ్డ్
వేకెన్సీస్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.